ఫలాలన్నింటిలోకెల్లా అరటిపండు శ్రేష్టమైనదని చెప్తుంటారు. ప్రతి ఒక్కరూ రోజుకొక పండైనా తినాలని పెద్దలు సూచిస్తుంటారు. అరటిపండులో ఉండే పోషక విలువల మేలు అలాంటిది. కానీ కరీంనగర్ జిల్లాలో కొద్ది రోజులుగా అరటిపండ్లు కనిపించడం లేదు, పూర్తిగా మాయమైనట్టుగా తెలుస్తుంది. అక్కడక్కడ అమ్ముతున్న వాటి ధరలు పిరమైపోయాయి. ఇంతకు అరటిపండ్ల కొరత కారణమేంటి, ధరలు ఎలా ఉన్నాయి, వినియోగదారులు ఏమనుకుంటున్నారు, ఈ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. కరీంనగర్ సవరణ స్ట్రీట్ లోని పండ్ల మార్కెట్ దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు ఇక్కడ రకరకాల పండ్లు విక్రయించే స్టాల్ ఇది. కానీ ఎక్కడ కూడా అరటిపండు మాత్రం కనిపించడం లేదు. దీంట్లో దానిమ్మ కావచ్చు, తర్వాత ద్రాక్ష, యాపిల్, తర్వాత ఆఖరికి ఎడారి దేశాల్లో పెండే ఖర్జూర లాంటి పండ్లు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఎక్కడ కూడా పేదవాడు మధ్యతరగతి వాళ్ళు తినే అరటి పండ్లు మాత్రం కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటి, ఇక్కడ షాపు ఓనర్ ఉన్నారు మనకు, ఇన్ని పండ్లు అమ్ముతున్నారు, అరటి పండ్లు ఎందుకు పెట్టలేదండి? అరటి పండ్లు ఎందుకు పెట్టలేదంటే సార్ చాలా రేట్ అయిపోయింది. ఇంతకుముందు ఒక 15 డేస్ బ్యాక్ ముందు 40 రూపీస్ డజన్ ఉండే, కాబట్టి అందరు తీసుకుంటుండే. ఇప్పుడు రేట్ చాలా పెరిగిపోయింది. అందుకోసం 80 రూపీస్ 70 రూపీస్ డజన్ అనే వరకు ఎవరు కూడా కొనట్లేదు. అది మాల్ తీసుకొచ్చినా మేము పడేస్తున్నాం, వాటికి ఖరాబ్ అవుతుంది. కాబట్టి అందుకోసమే అరటి పండ్లు తేవట్లేదు సార్. రీజన్ ఏం చెప్తున్నారండి మీ హోల్సేల్ మార్కెట్లోకి వెళ్తే? రీజన్ అంటే అక్కడ వాళ్ళు తోట వాళ్ళు చాలా తక్కువ వేస్తున్నారు. ఇంకా అక్కడ బాగా రేటు ఉంది, 25-30 రూపీస్ కేజీ వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు తెచ్చి 35-40 రూపీస్ అంతే మనకు 80 రూపీస్ వరకు మనకే పడుతుంది. అందుకోసమనే మేము తేవట్లేదు సార్, బాగా తక్కువ వెళ్తుంది. అరటి పండు అనేది చాలా షార్టేజ్ ఉంది, అందుకోసమే ఇట్లా ధర పెరగబట్టి మనకు ఒక 10-15 డేస్ అవుతుంది. ఇంతకు ముందు అంటే 40 రూపీసే ఉండే, ఇప్పుడు 80-70 రూపీస్ అవుతుంది. రాబోయేది శివరాత్రి పండుగ, అప్పుడు ఎట్లా ఉంటుంది రేటు? శివరాత్రికి మాత్రం మామూలు ఉండదు, ఒక 120-150 వరకు డజన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా వచ్చిందా ఇన్నేళ్ళ మీ మార్కెట్ ఎక్స్పీరియన్స్? ఈ రేట్ అయితే ఎప్పుడు రాలేదు, ఎప్పుడైనా ఒకసారి వస్తుంది, కానీ ఈ రేట్ మాత్రం ఎప్పుడు రాలేదండి. అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే వీళ్ళు ఏమైనా బ్లాక్ చేస్తున్నారా శివరాత్రికి ఎక్కువ రేటు అమ్ముకోవడానికని, ఒక డౌట్ ఉంది, అట్లాంటిది ఏమైనా ఉంటుందా? లేదు అట్లా ఏం లేదు. కాకపోతే తోటలో చాలా తక్కువ వెళ్తుంది, ఈ సంవత్సరం అనేది చాలా తక్కువ వెళ్తుంది అరటిపండు, అందుకోసమే బాగా రేట్ అయిపోయింది. శివరాత్రికి మాత్రం 120-150 వరకు డజన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్లో అరటి పండ్ల షార్టేజ్ చాలా కనిపిస్తుంది. కానీ అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రం అరటి పండ్లు అమ్ముతున్నా, వాటి రేట్లు మాత్రం మండిపోతున్నాయని తెలుస్తుంది. మనకి ఇక్కడ ఒక కస్టమర్ అరటి పండ్లు కొనుక్కోడానికి వచ్చారు. ఎంత తీసుకున్నారండి ధర? 80 రూపాయలు డజన్. 80 రూపాయలు తక్కువ లేదంటున్నారండి, అంతకంటే తక్కువ రాదు అంటున్నారు. ఎప్పుడైనా చూసారా ఈ రేటు, ఈ స్థాయి రేటు? ఈ స్థాయి రేటు చూడాలి, అదే ఆశ్చర్యపోతున్నాయి. 50 రూపాయల మీద కట్టున్నాయి, 80 రూపాయలు చేసేసరికి ఎందుకంటే ఏమో అడుగుతా ఏం చెప్తున్నారు వాళ్ళు? రేట్లు రావట్లేదు, పండ్లు రావట్లేదు అంటున్నారు. పండ్లు రావట్లేదు. అదేవిధంగా అరటి పండ్లు అమ్మే మహిళ కూడా ఉన్నారు. ఈమెకు సంబంధించి ఎందుకమ్మా రేట్లు బాగా అమ్ముతున్నారట, రేట్ ఎందుకు అట్లా ఎక్కువైంది? రేట్ అక్కడనే పెంచారు సార్, మేము ఏం చేస్తాం, పడతలేదు. 80 అమ్మినా కానీ రూపాయి వెళ్తలేదు. 80 అంటే 60 అంటారు, 60 అంటే 50 అంటారు, 30 అడుగుతారు. మాకు ఏమి వెళ్తలేదు సార్, రోడ్డు విని బతకాయ ఏమున్నాయి సార్? కాయలు వస్తలేవు, ఎక్కువ వస్తలేవు. ధరలు అక్కడి కాయ ఎత్తలేదు అని ఇక్కడ ధరలు పెంచుతారు. ఇక్కడ ధర పెంచే వరకు కొనుక్కోపోయేట అబ్బా గింత గంత అని మరిపోతారు. అసలు కొన్ని చోట్ల కాయలే అమ్ముతలేరు, చాలా బండ్లను పక్కన పెట్టిరు. పని పెట్టిరు మాల వెళ్ళకనే, ఈ పెట్టుబడులు వెళ్ళకనే బాధపడతారు. మీద వాడి అప్పుల పాలు అయ్యి చాలా మంది ఇండ్లల్లోనే ఉన్నారు. ఒక్కొక్కరు 60,000-50,000 అప్పులయ్యే ఇండ్లలో ఉన్నారు. మీకు రేటు తక్కువ ఉంటే లాభమా, ఎక్కువ మంది ఉంటే లాభమా, ఎట్లా ఉంటాయి? మాకు కొద్దిగా రూపాయి తక్కువ ఉంటే ఎక్కువ కస్టమర్ వాళ్ళు కొనేటోళ్ళు ఎక్కువ వస్తే రూపాయి ఆటోనో చూసుకుంటారో అయినా ఆటో ఇటు ఇస్తే మాల్ సెల్వ్ అని అయితే మాకు 2 రూపాయలు దొరికితే వాళ్ళు కొనుక్కపోతారు. 40 రూపాయలకు డజన్ ఉన్నప్పుడు ఎన్ని అమ్మేది, ఇప్పుడు ఎన్ని అమ్ముతున్నారు? 40 రూపాయలు డజన్ ఉన్నప్పుడు, 50 రూపాయలు డజన్ ఉన్నప్పుడు మేము రోజుకు 16 పెట్టెలు అమ్మేది, 20 పెట్టెలు అమ్మేది. ఇవి ఇప్పుడు 6 పెట్టెలు అమ్మటానికే కష్టమవుతుంది. పొద్దుగాల 6 గంటలకు వస్తే మళ్ళీ రాత్రి 8 దాకా ఇవే మాల పెట్టుకొని ఉండు అవుతుంది బాధ్యత. మరి పిల్లలు శివరాత్రి వస్తుంది, శివరాత్రి అప్పుడు బాగా అమ్ముతారు మీరు, ఇదే ధర ఉంటే ఏంది పరిస్థితి? ఇక మరి గదే వచ్చింది బాధ్యత. ఇప్పుడు గదే మాకు అప్పుడు కూడా అబ్బా ఇప్పుడు అబ్బా అంటారు, ఇక అప్పుడు ఎవరు కొంటారు? ఇప్పుడు డైరెక్ట్ కొట్టాలి, అరడారు కొంటారు, 3 కొంటారు, 4 కొంటారు. మీ దగ్గర అన్ని రకాల పనులు కనిపిస్తున్నాయి, అరటి పనులు లేవు, ఇక్కడ అరటి పనులు అమ్మేది ఆ బండి కూడా ఖాళీగా ఉంది, ఎందుకు ఇట్లా? అరటి పనుల రేట్లు బాగా అయిపోయినాయి, మనకే పడుతుంది 45-50 రూపాయలు పడుతుంది. పబ్లిక్ జనాలు ఎడకెళ్ళి తింటారు, వచ్చి హోల్సేల్లో 45-50 రూపాయలు హోల్సేల్లో పడుతుంది. 80 రూపాయలు డజన్ అంటే జనాలు కొంటారు, దానికోసం షార్టేజ్ అయిపోయింది. ధైర్యం రావట్లేదు, ధైర్యం వస్తలేదు, నష్టపరిహారం అవుతుంది. అరటి పండ్లు అమ్మితే ఎక్కువ పండ్లు అమ్ముతారే? దెన్ ఫ్రూట్ అమ్ముతా సార్, ఆల్ ఫ్రూట్ అమ్ముతా. ఆల్ ఫ్రూట్ అమ్ముతారు. బనానా పెడుతున్నారా మీరు? బనానా పెడతలేదు. ఎందుకు కారణం? ఇప్పుడు బనానా ఇది అన్ని తోటలు తెప్పెత్తుర్రు, ఇప్పుడు బనానా రేట్లు బాగా పెరిగిపోతున్నాయి.
ఇప్పుడు హోల్ సేల్ లోనే కేజీ లెక్క ఇస్తారు ఇది మన కరీంనగర్ లో అయితే ఇక్కడే ఇప్పుడు 36 38 రూపాయలు కేజీ లెక్క ఇస్తారు అయితే ఒక 8 పీసులు 6 పీసులు ఎత్తేనే ఒక కేజీ అయిపోతున్నాయి అయితే మాకే ఒక 60-65 రూపాయస్ పడుతుంది ఇప్పుడు శివరాత్రికి 100 రూపాయలు డజన్ పోతది 100% పోతది అమ్మ అరటి పండ్ల రేట్ ఎట్లా ఉంది 80 రూపాయలు డజన్ సార్ 80 రూపాయలు ఇక మాలాంటి వాళ్ళు ఏం కొనుకుంటారు ఎంత ఇబ్బంది ఉంటది ఓకే అరటి పండు సాధారణంగా అందరూ ఒకటనే తినాలనుకుంటారు రోజు ఒకటనే తినాలనుకుంటారు పిల్లలు పొద్దున స్కూల్ పోగా తినబెట్టాలనుకుంటారు మరి ఇక మేము పొద్దంతా కైకలు చేసుకునేటోళ్ళం డజన్ 80 రూపాయలు పెట్టి కొనుక్కోవాలంటే మా వల్ల కాదు ఇంతకుముందు ద్వారా ఎప్పుడైనా ఇంత రేట్ చూసిరా ఇంత చూడలే సార్ 40-50 అంతే చూసినాం అది అంత మించి ఎక్కువ ఇంత ఇప్పుడే చూస్తున్నాం మరి ఈ వారం ఇట్లా ఉన్నది బాగా పండుగ వస్తుంది శివరాత్రికి దేవునికి పెట్టాలి ఎట్లా ఉంటుంది ఇక శివరాత్రికి పెట్టాలంటే ఇక ఎంత గరీబ్ వాళ్ళు అయినా కూడా వచ్చిన కాడ కొనుక్కొని పోతారు 20 రూపాయలైనా 30 రూపాయలైనా 62 పండ్లు పెట్టి మొక్కాలని తీసుకొని పోతారు పోషకాహారాలు కావాలంటే ఒక అరటి పండు తినిపిస్తే అనుకుంటాం మరి అరటి పండు చూస్తే రేట్ ఎట్లా ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి కొనడానికి భయంకరంగా ఉన్నాయి డజన్ 80 రూపాయలు డజన్ చెప్తారు మామూలుగా 30-40 ఉండేటి 80 రూపాయలు డజన్ చెప్తారు అట్లా కొనలేకపోతున్నాము శివరాత్రి పండుగ వస్తుంది శివరాత్రి అంటే దేవుడికి కంపల్సరీ అరటి పండు పెట్టాలి ఎట్లా ఉంటుంది శివరాత్రి పండుగ వరకు ఇంకా ధరలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గిస్తారా తగ్గియరు కదా అమ్మ ఎన్ని పెట్టెలు తీసుకుపోతున్నావు ఈరోజు ఒక పెట్టె తీసుకుపోతున్నా సారు రెండు పెట్టెలు వేసుకుపోయేది రేటు పెరిగిందని 500కు ఒక పెట్టె 15 కిలోలు వేసుకుపోతున్నా బాగా ఇబ్బంది పెడుతుండ్రు ఇంత రేటు పెరిగిందా అమ్మ 30 రూపాయలకు 40 రూపాయలు డైన్ ఇచ్చేది 60 అంటే ఎవరు తీసుకుంటలేరు సారు రెండు పెట్టెలు కొంట పోయేది ఒక పెట్టె కొంట పోతున్నా 40 కిలోలు కొంట పోయేది 15 కిలోలు కొంట పోతున్నా ఎందుకు మరి రేటు ఎందుకు పెరిగింది అంటారు సేట్ అడిగితే రేటు పెరిగిందమ్మా అని అంటే అట్లనే తీసుకుపోతున్నా సారు బయటకెళ్ళి వస్తలేవు అన్న రైతులు పండిస్తలేరా అత్తలేవు అన్న వాళ్ళకి ఎట్లయితే అట్లా ఎట్లా పెరిగినా తీసుకుపోతాను 4 పెట్టెలు వేసుకుపోయేది ఒక పెట్టె వేసుకుపోతాను గిరాకీ తగ్గింది కట్టే కదా ఆదాయం ఎంత మిగిలింది రోజు ఎంత మిగిలింది అంతకుముందు ఇప్పుడు ఎంత మిగిలింది అంతకుముందుకు 200 అన్న మిగిలేదు సారు 10 రూపాయలు పట్టుకొచ్చి 3 ఇవ్వమని వాటిది 4 ఇవ్వమని వాటిది ఇంత రేట్ అన్న వాటిది డజన్ తీసుకుంటే వాళ్ళు పైసలు లేక 2-3 తీసుకుంటారు డజన్ 2 50 కొంటే వాళ్ళు 1/2 డజన్ అరటిపండు పేదవాడు తినే అతి చౌకైన ఫ్రూట్గా ఇంతకాలం పేరుంది కానీ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా ఈ అరటిపండు షార్టేజ్ కనిపిస్తుంది ఉన్న పండ్లకు కూడా అధిక ధర పలుకుతోంది అయితే అరటిపండ్ల షార్టేజ్కి కారణమైంది తెలుసుకునేందుకు మనం ప్రజెంట్ కరీంనగర్లోని ఒక ఫ్రూట్ మార్కెట్కి వచ్చాం ఫ్రూట్ గోడౌన్కి వచ్చాం ఇది హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ అరటిపండ్లు తీసుకొచ్చి ఇక్కడ వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ లోకల్ వెండర్స్కి అమ్ముతూ ఉంటారు ఈ గోడౌన్ మొత్తం కూడా చాలా స్టాక్ ఫుల్గా ఉండేది కానీ ఇప్పుడు కొద్దిపాటి స్టాక్ మాత్రం ఇక్కడ కనిపిస్తుంది రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు దీనికి సంబంధించిన ఓనర్ సార్ ఎట్లా ఉంది సార్ ఫ్రూట్ మార్కెట్లో మనకు బయట అరటి పండ్లు ఎక్కడ కూడా కనిపించట్లేదు దీనికి రీజన్ ఏంటి దిగుబడి తగ్గిందండి కరోనా వల్ల రైతులు 2 సంవత్సరాలుగా దెబ్బతిని ఉన్నారు దాంతో వారి గిట్టుబాటు కాకపోవడం వల్ల వాళ్ళు కొంచెం పంట సాగు తక్కువ చేయడం వల్ల ఈసారి దిగుమతి తగ్గింది దిగుమతి సప్లై తగ్గడం వల్ల రేటు పెరిగిపోయింది ఈ రేటు ఇప్పుడు భరించలేని పరిస్థితి ఉంది మార్కెట్లో రికార్డ్ రేట్ ఇంతవరకు ఈ రేటు ఇంతవరకు మన అరటికి ఈ రేటు గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడలేదు మాది 50 సంవత్సరాల చరిత్ర ఇంతవరకు ఈ రేట్ ఎప్పుడు చూడలేదు అంటే కంచెలి తోటలకు వెళ్ళి మీరే సెలెక్ట్ చేసి తీసుకొస్తారా ఎట్లా అక్కడ రేట్ ఎట్లా ఉంటుంది ఇక్కడికి వచ్చేవరకు ఎట్లా వేరియేషన్ అవుతూ ఉంటుంది తోటల నుంచి మేము తీసుకొస్తామండి మా బండ్లలో వస్తాయి అక్కడ ఒక ఏజెంట్ ఉంటాడు రైతు నుంచి ఏజెంట్ తీసుకుంటాడు మనకు రెగ్యులర్ సప్లై చేస్తాడు ఇప్పుడు ప్రెసిడెంట్ ఇవాటి ధర 25 రూపాయలు పర్ కేజీ ఉందండి అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మనకి 5 రూపాయలు పడుతుంది 30 రూపాయలు పచ్చి నుండి పండుకు అవ్వడానికి ఇప్పుడు మనకి ఒక పెట్టెకి సుమారుగా కేజీ పోతుంది అంటే 7% లాస్ ఉంటుంది మనకి పచ్చి నుండి పండుగ అవ్వడానికి అవన్నీ అదొక 2 రూపాయలు పర్ కేజీ పడుతుంది 32-33 రూపాయలు మాకు పడుతుంది మేము 33 రూపాయలు కూడా అమ్మలేకపోతున్నాం ఇప్పుడు పరిస్థితి ఇవాటి రోజు అంటే ఇప్పుడు ఈ సీజన్లో కావచ్చు గత 2-3 ఏళ్ళు కావచ్చు ఇప్పుడు ఇది రికార్డు స్థాయి ధర అనుకోవచ్చా చాలా రికార్డ్ ఇప్పుడు గత 50 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు ఇది హైయెస్ట్ రికార్డ్ రేటు మళ్ళీ తర్వాత కూడా 3-5 సంవత్సరాల వరకు ఈ రేటు ఉండదు రాదు ఎట్లా ఉందండి అరటిపండ్లు మార్కెట్లో దొరకకపోతే మీ గిరాకీ మీద ఏమైనా ప్రభావం పడిందా కొంచెం ముందుకండి ప్రభావం పడింది సార్ ఎందుకంటే ఇప్పుడు అప్పుడొకప్పుడు మేము 20-30 రూపాయలు డజన్ అమ్మిన వాళ్ళం ఇవాళ 70-80 రూపాయలు అనేసరికి ప్రతి ఒక్కరు అప్పుడు తక్కువ ధర తీసుకున్న వాళ్ళు ఇలా ఇంత ధర అని చెప్పి వెళ్ళిపోతున్నారు కనీసం 100 మందిలో ఒక 10 మందికి ఉంటున్నారు మేము ఎలా బతకడం అదే కష్టపడుతున్నాం అంటే చాలా బండ్ల మీద నేను చూసినప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు బయట ఎక్కడ కూడా అరటి పండు అనేది కనిపించట్లేదు మీరు వచ్చిన వాళ్ళు గిరాకీ పండు ఈ పండ్లతో పాటు మిగతా పండ్లు ఉంటారు కదా ఈ పండ్లు లేవనేసరికి అట్లా తిరిగిపోవడం అట్లా ఏమైనా జరుగుతుందా అంటే జరుగుతుంది అలా కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏ పండుగ విషయంలో
ఈ బనానా అనేసరికి ఇప్పుడు రేట్ ఇది ఒక్కటే పెరిగింది. ఇప్పుడు అవి కామన్గా ఉంది, ఇది ఒక్క దాంతోనే ప్రాబ్లం బాగా అవుతుంది మాకు. ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి కూడా మేము ఇబ్బంది పడుతున్నాం బాగా. దాని గురించి మాకు కూడా కష్టమవుతుంది సార్. ఇప్పుడు దాదాపు ఫ్రూట్స్ మా చిరు వ్యాపారులు బతికే దాదాపు 500-600 మంది ఉన్నారు ఇప్పుడు కరీంనగర్లో. భాషగారు, ఇప్పుడు మనకు మార్కెట్లో అరటి పండ్లు ఎక్కడ కనిపించట్లేదు, ఏంది కారణం ఏంటిది? మీరు మార్కెట్ ఫ్రూట్స్ ప్రెజెంట్గా ఉన్నారు. ఏంటంటే కరోనా వచ్చిన కాడికి వెళ్ళి వాతావరణం ప్రకారం తోటలు వేసారు. వేసినందుకు వాళ్ళ సేల్ కాకనందుకు వాళ్ళు మొత్తం చెట్లన్నీ పీకేశారు. ఇప్పుడు చెట్లు పెట్టాలంటే 1-2 ఇయర్స్ బ్యాక్ కావాలి. మళ్ళీ మాటిగా మునుపటి లెక్క ఉండాలంటే ఆ మాదిరిగా పెడితేనే మళ్ళీ చెట్టుకు వస్తుంది, ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ప్రొడక్షన్ లేదు, ఇప్పుడు పెడతాను 2 ఇయర్స్ దాకా మళ్ళీ ఇదేదే నడుతుంది. మునుపు 10,000, 8,000, 11,000 ఇట్లా రేట్ ఉండే టన్నుకు, ఇప్పుడు సుమారుగా 30-32 నుండి 40,000 రూపాయల ధర దాకా రేట్ అయిపోయింది. అవి సుఖం నాందేడ్లో లేదు. ఇప్పుడు పరిమణి నాందేడ్ జాలిన ఇవంతా మొత్తం తోటలు పెడుతుండే, ఇట్లాంటివి ఏం లేవు. ప్రొడక్షన్ చాలా తక్కువ, విలువ బాగా పెరిగిపోయింది, సలుకులు రావట్లేదు. అంటే 40 రూపాయలు టన్ను అంటే 40 రూపాయలకు 40 రూపాయలు కేజీ పడుతుంది. కేజీకి 40 రూపాయలు, అది మీ హోల్సేల్ పడితే కస్టమర్కి ఎంత అమ్ముతారు? కస్టమర్ 60 రూపాయలు కిలో అమ్మాలి. అమ్ముతేనే లారీ కిరాయా కమిషన్ మాకు 1-2 రూపాయలు దొరికేటట్టు ఆ లెక్క ప్రకారం మిగిలితే బాగుంటుంది. మీరు రిటైల్కి ఇచ్చే రేటు 60 కాదు, ఇప్పుడు సుమారుగా 50 దాకా ఇస్తున్నాము. ఎందుకంటే అమ్ముతున్నారు వాళ్ళు 60-70 అమ్మితేనే వాళ్ళకు డబ్బులు వెళ్తాయి, లేకుండా వెళ్ళాయి. ఏంటంటే అరటి పళ్ళు ఒక రోజు మందమే ఉంటుంది, అది ఇంకో రోజు డ్యామేజ్ అయిపోద్ది. దాని మీద సుక్కలు వస్తే సుక్కలు వచ్చినాక డ్యామేజ్ అయిపోయి పండు అయిపోతుంది, పారేసుడు అవుతుంది. అందుకే 1 రూపాయి ఎక్కువ అమ్మాలి, తక్కువ అమ్మలేము. మొత్తంగా ఫ్రూట్ మార్కెట్కి సంబంధించి రకరకాల పండ్లు అమ్మినా కూడా ఇప్పుడు అరటి మార్కెట్కి సంబంధించి చాలా ధరలు పెరుగుతున్నాయి. వచ్చే శివరాత్రికి ఈ పండు ధర మరింత పెరిగితే పేదవాళ్లకు అందకుండా పోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయాన్ని వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇది అరటి పండ్ల కొరతకు ప్రధాన కారణంగా రైతులు పండించకపోవడం అని చెప్పి వ్యాపారులు చెప్తున్నా. వచ్చే శివరాత్రి సీజన్ నేపథ్యంలో కూడా కొంత బ్లాక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా అరటి పండు అయితే ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. ముందు ముందు దీని ధర మరింత పెరుగుతుందన్న ఆందోళన కనిపిస్తుంది. కెమెరామ్యాన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.